మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓమ్రోత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా ఇప్పటికే 13 రోజులైతే కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమాకి రెండవ వీకెండ్ కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయింది. మరోవైపు కలెక్షన్ల పరంగా చూసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే సాధించింది. బుకింగ్ డేస్ లో సినిమా కలెక్షన్లు డ్రాప్ అయినప్పటికీ ఈసారి వచ్చే వీకెండ్ కి కూడా కలెక్షన్లు స్టడీగా ఉండే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 425 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. అయితే మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఈ సినిమా కలెక్షన్ల గురించి క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఈ క్వశ్చన్ ని రిపీట్ గా అడిగారు. ఆదిపురుష్ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్ లో కంపేర్ చేస్తే ఈ సినిమా కలెక్షన్స్ లో షేర్ చాలా తక్కువగా వచ్చింది. రీసెంట్ గా వచ్చిన మన టాలీవుడ్ సినిమాలన్నింటికి వీరసింహారెడ్డి సినిమాకి 139 కోట్ల గ్రాస్ కలెక్షన్లకి 80 కోట్ల షేర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వేరయ్య సినిమాకి కూడా గ్రాస్ కలెక్షన్స్ లో సగం కి పైగా షేర్ అయితే వచ్చింది. కానీ ఆదిపురుష్ సినిమాకి మాత్రం 425 కోట్ల గ్రాస్ కలెక్షన్ 240 కోట్ల రేంజ్ లో షేర్ రావాల్సింది. 180 కోట్లకి ఎందుకు తగ్గించి చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్స్ చేశారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్న కరెక్టే కానీ ఆదిపురుష్ మూవీకి మాత్రం ఈ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వదు. ఆదిపురుష్ మూవీని వరల్డ్ వైడ్ గా 2D కన్నా 3D లోనే ఎక్కువగా రిలీజ్ చేశారు. నార్త్ ఆడియన్స్ తో పాటు 3D సినిమాలని తక్కువగా చూసే మన సౌత్ లో కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమాకి 3D లోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. 2D కి ఈ సినిమా టికెట్ 100 రూపాయలు, 3D కి మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ తో పాటు ఇంకా గ్లాసెస్ కి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. 3D షోస్ కి ఇచ్చిన ఎక్స్ట్రా ప్రైస్ తో పాటు గ్లాసెస్ కి ఇచ్చిన ప్రైస్ తో సహా మొత్తం గ్రాస్ కలెక్షన్ లోనే కౌంట్ అవుతుంది తప్ప ఈ సినిమా షేర్ కలెక్షన్స్ లో అయితే కౌంట్ అవ్వదు. ఆదిపురుష్ మూవీని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2D కన్నా 3D లోనే ఎక్కువ రిలీజ్ చేయడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా షేర్ కన్నా గ్రాస్ కలెక్షన్ లే ఎక్కువ ఉంటాయి. మామూలు 2D మూవీస్ కి అయితే గ్రాస్ కలెక్షన్ లో సగం వరకు షేర్ వస్తుంది. ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే 13 రోజులు కంప్లీట్ అవ్వడం, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ లో ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల షేర్ ని సాధించారు. రెండవ రోజు 16 కోట్లు, మూడవ రోజు 18 కోట్లు, నాలుగవ రోజు 5 కోట్లు, ఐదవ రోజు 2.82 కోట్లు, ఆరవ రోజు 1.72 కోట్లు, ఏడవ రోజు 97 లక్షలు, ఎనిమిదవ రోజు 82 లక్షలు, తొమ్మిదవ రోజు 2.32 కోట్లు, పదవ రోజు 2.16 కోట్లు, పదకొండవ రోజు 78 లక్షలు, పన్నెండవ రోజు 82 లక్షలు. ఇంకా సినీ వర్గాల సమాచారం ప్రకారం బుకింగ్స్ పరంగా చూసుకుంటే 13వ రోజు ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 లక్షలకు పైగా షేర్ నైతే సాధించబోతోంది. ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే 12వ రోజు 2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లోనే 82 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. కర్ణాటకలో 12.46 కోట్లు, తమిళనాడులో 2.43 కోట్లు, కేరళలో 89 లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 72 కోట్లు, యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 192 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తోనే దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించిన ఆదిపురుష్ సినిమా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.